పవన్ తాజా కార్యాచరణ సిద్ధం. జనసేన పార్టీ స్థాపించి 3 ఏళ్ళు పూర్తయినా ఇప్పటికీ ఆ పార్టీ బలోపేతానికి పవన్ అంతగా ఫోకస్ చేయలేదు. అయితే ఇటీవల పోటీపై స్పష్టత ఇచ్చిన ఆయన ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేసిన పవన్ త్వరలో ఆ జిల్లాలో కరువుయాత్ర చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు జనసేనకు సంబంధించిన పలువురు పరిశీలకులు రూట్ మ్యాప్ తయారు చేసే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. పార్టీ పట్ల యూత్ను పెద్ద ఎత్తున ఆకర్షించడంతో పాటు వచ్చే ఎన్నికల నాటికి అనంతపురంలో తనకంటూ భారీ ప్రజామద్దతు కూడగట్టుకోవాలనే ఆలోచనలో పవన్ కరువు యాత్రకు శ్రీకారం చుట్టారు. పార్టీ తొలి కార్యాలయాన్ని అనంతలోనే ఏర్పాటు చేస్తామని ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంత కరువు గురించి అధ్యయనం చేస్తానని ఇటీవల పార్టీ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా తెలిపారు. దీనికి అనుగుణంగా జిల్లాలో కరువు యాత్ర చేపట్టనున్నారు. పవన్ యాత్రకు కళ్యాణదుర్గం నుంచి అనంతపురం రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కళ్యాణదుర్గం మీదుగా మడకసిర, పెనుగొండ, ఆపై గోరంట్ల, పుట్టపర్తి, అనంతపురం వరకు ఈ యాత్ర జరగనున్నట్లు తెలుస్తుంది. రైతు సమస్యలతో పాటు కరువు యాత్రలో తన దృష్టికి వచ్చే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఏది ఏమైనా 2019 ఎన్నికల కల్లా ప్రజల్లో తన పట్ల స్థిర అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలని పవన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.